అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శిక్షా సప్తాహలో భాగంగా మూడవ రోజు కార్యక్రమం అయినటువంటి స్పోర్ట్స్ డే గురించి తెలుసుకోబోతున్నాం ఈ శిక్షా సప్తాహనే కార్యక్రమం జూలై ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో మూడవ రోజైనటువంటి స్పోర్ట్స్ డేకి సంబంధించినటువంటి విశేషాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఈ వీడియో గమనించండి ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఆటలు కనిపిస్తున్నాయి ఈ ఆటలను మనం గమనించినట్లయితే భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆడేటువంటి ఆటలుగా కనిపిస్తున్నాయి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ లైన్స్కు అనుగుణంగా క్రీడలను కరికులంలో ఒక భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా పాఠ్యాంశాలని బోధించేటువంటి క్రమంలో స్పోర్ట్స్ను ఇంటిగ్రేట్ చేస్తూ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ రూపొందించడం జరిగింది అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థుల్లో ఫిట్నెస్ శారీరక దృఢత్వం అనేటువంటిది జీవితాంతము కొనసాగే కార్యక్రమంగా కూడా ఇందులో ఇంక్లూడ్ చేయటం జరిగింది మరియు ఈ స్పోర్ట్స్ డేను జరుపుకోవటం వెనక ముఖ్య ఉద్దేశం ఏమిటనేది మనం గమనించినట్లయితే ఈ స్పోర్ట్స్ డే వలన విద్యార్థిని విద్యార్థుల్లో స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కలగటమే కాకుండా వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది అవి మనం గమనించినట్లయితే ఒకదాని తర్వాత ఒకటి సెల్ఫ్ ఇనిషియేటివ్ స్కిల్ సెల్ఫ్ డైరెక్షన్ స్కిల్ సెల్ఫ్ డిసిప్లైన్ స్కిల్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ స్కిల్స్ వివిధ రకాలైనటువంటి స్కిల్స్ విద్యార్థిని విద్యార్థుల్లో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా క్రీడలలో పాల్గొనటం ద్వారా టీం వర్క్ అనేటువంటిది వారిలో బిల్డప్ అవుతుంది అది భవిష్యత్తులో వారి ఎదుగుదలకు సహాయకారిగా ఉపయోగపడుతుంది వారికి వారు నిబద్ధతను ఏర్పరచుకుంటారు సమయానుగుణంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కూడా వారికి అలవడుతుంది అంతేకాకుండా రెస్పాన్సిబిలిటీగా కూడా ఫీల్ అవుతారు అందుకని స్పోర్ట్స్ని విద్యా సంబంధ విషయాలలో ఇంక్లూడ్ చేయటం జరిగింది అనంతరం ఈ స్పోర్ట్స్ డే యొక్క ఆబ్జెక్టివ్స్ను మనం పరిశీలించినట్లయితే దీనివలన స్పోర్ట్స్ ఏడల మరియు ఫిట్నెస్ ఏడల అవగాహన కలిగించటము ఈ డే త్రీ యొక్క ప్రత్యేకత అంతేకాకుండా దేశవాళి ఆటల పోటీలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ ప్రమోట్ చేయటము అంతేకాకుండా కొత్తగా ఏర్పాటైనటువంటి ఆటలతో పాటుగా మరి దేశవాళి ఆటలంటే ఇవి భారతదేశంలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వివిధ సందర్భాలలో ఆడుకునేటువంటి ఆటలు ఇవి వేరువేరు చోట్ల వేరువేరు ఆటలు ఉన్నప్పటికీ భారతవని భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది కాబట్టి ఆ ఆటలను కూడా మోడ్రన్ గేమ్స్తో పాటుగా ప్రమోటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా జాతీయ సమైక్యతను నేషనల్ ఇంటిగ్రేషన్ కూడా విద్యార్థి విద్యార్థుల్లో పెంపొందించవచ్చు అంతేకాకుండా వారిని ఫిజికల్గా మెంటల్గా సోషల్గా మరియు సైకలాజికల్గా ఫిట్గా ఉండేటట్లుగా చేయటం కోసము ఈ స్పోర్ట్స్ డే అనేటువంటిది ఉద్దేశించబడింది అంతేకాకుండా టీమ్ స్పిరిట్ జట్టు భావన మనమంతా ఒకటే ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం అనేటువంటి భావన క్రీడల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఇక్కడ మనం వీడియోలో గమనిస్తున్నాం భారతదేశంలో వేరు వేరు ప్రాంతాలలో దేశవాళి ఆటలు ఎలా ఉంటాయనేటువంటిది ఇక్కడ మనకి ఈ పిక్చరు తెలియచేస్తుంది మనం ఇక్కడ కనిపించేటువంటి ఆటల్లో కొన్ని రకాలైనటువంటి ఆటలను మనం చిన్నతనంలో ఆడినటువంటివే మనం వాటిని చూస్తూనే ఉన్నాము ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ దేశవాళి ఆటలను ఆడుతూనే ఉన్నారు మరి మూడవ రోజు అయినటువంటి స్పోర్ట్స్ డే రోజున మనం ఎలాంటి కార్యక్రమాలని పాఠశాలలో నిర్వహించుకోవాలి అనేటువంటిది గమనించినట్లయితే స్పోర్ట్స్ డే ను ఒక ఈవెంట్గా నిర్వహించవచ్చు ఇండిజినస్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పోస్టర్ రూపంలో వాటి యొక్క చరిత్రను సవివరంగా తెలియచేస్తూ డిస్ప్లే కూడా చేయవచ్చు అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థుల్లో వారి వయస్సుకు తగినట్లుగా వివిధ రకాలైనటువంటి ఆటల పోటీలను కూడా ఏర్పాటు చేయవచ్చు అంతేకాకుండా కమ్యూనిటీని కూడా ఎంగేజ్ చేయవచ్చు కమ్యూనిటీలో పాఠశాలలు అనేటువంటి భాగస్వాము కాబట్టి పాఠశాల అభివృద్ధిలో మరియు విద్యార్థి విద్యార్థుల యొక్క శారీరక దృఢత్వం పెరుగుదలలో వారిలో శారీరక మానసిక అదేవిధంగా అభివృద్ధి చెందటంలో కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ తీసుకోవటం ప్రాధాన్యతతో కూడిన విషయంగా ఈ స్పోర్ట్స్ డే తెలియపరుస్తుంది అంతేకాకుండా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని కూడా స్పోర్ట్స్లో భాగస్వాముల్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే ఇంక్లూజన్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ అనేటువంటిది కాబట్టి ఏదేమైనప్పటికీ స్పోర్ట్స్ డేని పాఠశాలలో నిర్వహించినటువంటి సందర్భంలో విద్యార్థులలో స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెరుగుతోంది అంతేకాకుండా వారు కూడా ఆటపాటల్లోతో పాటుగా క్రీడలలో కూడా పాల్గొన్నట్లయితే వారు చురుకుగా కూడా ఉండటం జరుగుతుంది ఈ సందర్భంగా మనం ఒక ప్రోవర్బ్ని ఉదహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎ సౌండ్ మైండ్ ఇన్ఏ సౌండ్ బాడీ శారీరకంగా దృఢత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో చక్కని పరిణితి చెందినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారుగా రూపాంతరం చెందుతారు కాబట్టి స్పోర్ట్స్ను కరిక్రమంలో పార్ట్ గాను అంతేకాకుండా స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ గాను ఎన్ఈపిటే సూచించ సూచిస్తుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలియపరుస్తున్నాం ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇండిజినియస్ గేమ్స్ గురించి ఇచ్చున్నారు ఇవి డెబ్భై ఐదు రకాల గేమ్స్ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు అందజేయబడి ఉంటాయి వీటిలో కానివ్వండి లేదా మోడర్న్ గేమ్స్లో కానివ్వండి స్పోర్ట్స్ డే రోజున కాంపిటీషన్లు నిర్వహించుకొని గెలుపొందినటువంటి విద్యార్థి విద్యార్థులను బహుమతులతో మనం వాళ్ళని ప్రైజ్ చేసినట్లయితే వారిలో టీమ్ స్పిరిట్ కూడా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ఈ స్పోర్ట్స్ డే ద్వారా తెలియపరచవచ్చని తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఈ స్లైడ్లో మనం ట్రెడిషనల్ ఇండిజినియస్ గేమ్స్ అనేటువంటిది విద్యార్థిని విద్యార్థులు చక్కగా జట్టుగా కలిసి ఉన్నారనేటువంటి పోర్ట్రైట్ కూడా కనిపిస్తుంది కాబట్టి విషయాలను స్పోర్ట్స్ డే సందర్భంగా మీ అందరితో పంచుకుంటున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్